చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడాడింది వయ్యారంగ. పరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఫ్యామిలీ కథా చిత్రాల దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు, వినూత్న ప్రేమ కథా చిత్రాలను మనకు అందించిన దర్శకులు శ్రీ కె విజయ్ భాస్కర్ గారు రూపొందించిన సినిమాల్లోని పాటల్ని వినబోతున్నాం. ముందుగా శ్రీ కె విజయ్ భాస్కర్ గారి గురించి ఉన్న ఒక చిత్రం. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో 1960లో జన్మించిన విజయ్ భాస్కర్ గారు 10వ ఏటనే కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని 1979లో ఇండియన్ ఎయిర్ ఫోర్సులో చేరి 7 ఏళ్లపాటు పనిచేశారు. చిన్నప్పటినుంచి సినిమాలపై, ముఖ్యంగా దర్శకత్వంపై మనసు లగ్నం కావడం వల్ల ఉద్యోగం మానేసి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1986లో ప్రతిధ్వని తెలుగు చిత్రం, హిందీ రీమేక్ ఇన్సాఫ్ కి ఆవాజ్ చిత్రాన్ని రూపొందిస్తోన్న దర్శకులు బి గోపాల్ గారి దగ్గర సహాయకులుగా చేరి దర్శకత్వంపై అవగాహన పెంచుకున్నారు. ఆ అనుభవంతోనే 1991లో ప్రార్థన అనే చిత్రాన్ని తొలిసారిగా రూపొందించారు. ఆ చిత్రం ప్రేక్షకాదరణకు నోచుకోకపోవడంతో సుమారు 7.5 సంవత్సరాలు బ్రేక్ తీసుకుని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో వచ్చిన మార్పులను గమనించారు. 1999లో స్వయంవరం చిత్రాన్ని రూపొందించి ఘన విజయంతో పాటు 3 నంది పురస్కారాలను అందుకున్నారు. 2000లో నువ్వే కావాలి చిత్రాన్ని రూపొందించి ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఆ తరువాత వరుసగా సూపర్ హిట్ చిత్రాలనందించిన విజయ్ భాస్కర్ గారు ఈ మధ్యకాలంలో కాస్త వెనుకబడ్డారు. అయినా ఆయన దర్శకత్వ ప్రతిభకి, సృజనాత్మక శక్తికి తిరుగులేదు. అతి త్వరలో తన పూర్వ వైభవాన్ని అందుకుంటారని, అందుకోవాలని మనసారా కోరుకుంటూ ఆయన అందించిన మరపురాని చిత్రాల్లోని మధురమైన గీతాలను ఆస్వాదిస్తూ ఆనందిద్దాం. కుటుంబ కథా చిత్రాలను రూపొందిస్తూ వరుసగా విజయాలు సాధిస్తున్న దర్శకులు కె విజయ్ భాస్కర్ గారు మొట్టమొదటిసారిగా శైలి మార్చుకుని రూపొందించిన యాక్షన్ మూవీ, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ గారు నిర్మించిన జై చిరంజీవ, తాను ఎంతగానో అభిమానించిన మేనకోడలు లావణ్యను నిర్దాక్షిణ్యంగా హతమార్చిన హంతకుణ్ణి వెతికి వేటాడి చంపిన సత్యగా చిరంజీవి గారు అద్భుతంగా నటించిన నిర్మాత దర్శకులు ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. ఆర్థికంగా నిరాశపరిచిన సంగీత పరంగా మాత్రం సంగీత ప్రియుల ప్రశంసలకు పాత్రమైంది. మణిశర్మ గారి స్వరకల్పనలో బాలుగారు బృందం పాడిన సూపర్హిట్ సాంగ్, చంద్రబోస్ గారు అత్యద్భుతంగా రాసిన ఈ పాటను శ్రీకృష్ణ బృందం గళాల్లో వింటూ ఆనందించండి. ఓం జయ గణపతి, జయ 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 గణపతి, 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 ఓం జయ గణపతి, జయ 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 గణపతి. జై గణేశ, జై కొడత గణేశ, జయము నిప్పు బొజ్జ గణేశ గణేశ, హాయ్ హాయ్ గణేశ, అడిగేస్త గణేశ, అభయం ఇవ్వు బుజ్జ గణేశ గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హెమగిరుడుగా పెరిగిన తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుమురుమెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాష జై గణేశ, జై కొడత గణేశ, జయము నిప్పు బొజ్జ గణేశ గణేశ, హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ.
శివ సుతాయ లంబోదర నివేర లో ఇప్పుడు మనం వింటున్న పాట దర్శకులు కే విజయ్ భాస్కర్ గారికి హ్యాట్రిక్ సక్సెస్ ని అందించిన రొమాంటిక్ కామెడీ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ శ్రవంతి మూవీస్ పతాకంపై శ్రవంతి రవికిషోర్ గారు నిర్మించిన నువ్వు నాకు నచ్చావు. విక్టరీ వెంకటేష్ అతనికి జంటగా నూతన తార అందాల ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథను అందించడమే కాకుండా సుతిమెత్తని హాస్య సంభాషణలను రాసి చిత్ర విజయానికి కారకులయ్యారు. దర్శకులు కె విజయ్ భాస్కర్ గారు అపురూపమైన సన్నివేశాలను కల్పించి కథను రసవత్తరంగా నడిపించారు. 57 కేంద్రాలలో శతదినోత్సవం, 3 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి కోటి గారు మధురమైన స్వరాలను అందించారు. ఆయన స్వరకల్పనలో చిత్రగారు శ్రీరామ్ ప్రభు ఆలపించగా నాయికా నాయకులపై న్యూజిలాండ్ లో అందంగా చిత్రీకరించిన ఈ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతోంది శ్రీమతి సునీత దీపు.
పతాకంపై నాగార్జున అక్కినేని నిర్మించి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ దర్శకులు కె విజయ్ భాస్కర్ గారు అత్యద్భుతంగా అందంగా రూపుదిద్దిన మన్మధుడు. పేరుకు తగ్గట్టు ఈ చిత్రంలో నాగార్జున గారిని నిజంగా మన్మధుడిలాగే చూపించారు. అందుకోసం దర్శకులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, ఛాయాగ్రాహకులు సమీర్ రెడ్డి గారి సాంకేతిక ప్రతిభ ఈ రెండింటినీ ప్రత్యేకించి ప్రశంసించాలి. అంతేకాకుండా ఈ మన్మధుడు ఇంతగా ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడానికి మరో కారణం దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన మధురమైన సంగీతం అని చెప్పి తీరాలి. ఆల్బం మొత్తం మాధుర్యంతో నింపేశారు. ముఖ్యంగా యువ సామ్రాట్ కోసం ఎస్పి చరణ్ గారు పాడిన సిరివెన్నెల గారి పాట మరీ హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఇప్పుడు ఆ పాటను మన కోసం మరొకసారి పాడబోతోంది మరెవరో కాదు, స్వయంగా ఎస్పి చరణ్ గారే. వినేద్దామా? నేను నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లు ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నేను నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లు ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు, తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు వణికినట్టు
జల్లు మంది గుండెల్లో ఎవరేను నా మనసుని మైమరపున ముంచిన ఆవాన నీకెవరికి కనిపించదు ఏమైనా నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహలు ఏమిటు ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒకలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకు వింటే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కను రెప్పలకే మాటొస్తే నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహలు ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఆరులో మలయాళ చిత్ర పరిశ్రమలోని రికార్డులన్నింటినీ తిరగరాసి బాక్సాఫీస్ ను బద్దల కొట్టిన ఈ జనరేషన్ చిత్రం క్లాస్మేట్స్ చిత్రకథ ఆధారంగా కె విజయ్ భాస్కర్ గారు తెలుగులో రూపొందించిన కాలేజ్ బేస్డ్ స్టోరీ. సుమంత్ సదా జంటగా శ్రీ శ్రవంతి మూవీస్ పతాకంపై శ్రవంతి రవికిషోర్ నిర్మించిన క్లాస్మేట్స్. జేమ్స్ ఆల్బర్ట్ రాసిన కథకు తెలుగులో అబ్బూరి రవి మాటలు రాయగా ప్రతి సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకులు విజయ్ భాస్కర్ గారు అద్భుతంగా రూపొందించారు. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కోటి గారి స్వరకల్పనలో రూపొందిన బాణీలన్నీ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన స్వరకల్పనలో మల్లికార్జున్ అంజనా సౌమ్య పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని కృష్ణ చైతన్య మాళవికల యుగళంలో వింటూ ఆనందించండి. ఇష్టం ఉన్న పైకి చెప్పవా ఇంత తెగువా
ఏది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది మన జీవితాన ఉందా ఈ ప్రేమ పాత్రది తప్పేమి ఉన్నది నిజముప్పుకొందుకు మౌనమెందుకు మాట్లాడవెందుకు విజయ్ భాస్కర్ కథ మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ల కలయికలో రూపొందిన మరో సూపర్ హిట్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున అక్కినేని సోనాలి బింద్రే అంశు ప్రధాన తారాగణంగా అక్కినేని నాగార్జున నిర్మించిన మన్మధుడు. ప్రేమ విఫలమై స్త్రీద్వేషిగా మారిన ఓ యువకుడు తిరిగి మరో స్త్రీని ఎలా ప్రేమిస్తాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. ఆ స్త్రీద్వేషిగా అక్కినేని నాగార్జున, అతడు అలా కావడానికి కారణమైన మహేశ్వరిగా అంశు, అతడిని తిరిగి ప్రేమికుడుగా మార్చిన హారికగా సోనాలి బింద్రే ఒక్కరికొక్కరు పోటీ పడి నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన సుతిమెత్తని హాస్య సంభాషణలు, విజయ్ భాస్కర్ గారి చిత్రానువాదం, దర్శకత్వం ఈ చిత్ర కథని రసవత్తరంగా నడిపించి చిత్రాన్ని గెలుపుబాట పట్టించాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన బాణీలన్నీ కర్ణపేయాలే. అతని స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని చిత్రగారు ఎస్పి చరణ్ యుగళంలో వింటూ ఆనందిద్దాం. కదిలించకే కవ్వించకే ప్రేమ
నీటకే నీస్తమా నాదారిలో చేరకే చైత్రమా సారి పతాకంపై రామోజీరావు గారు అందించిన స్వర్ణోత్సవ చిత్రం కె విజయభాస్కర్ గారు దర్శకత్వంలో నూతన తారలు తరుణ్, రీచా, సాయి కిరణ్ నటించిన నువ్వే కావాలి. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని, మరో 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న ఈ ప్రేమ కథా చిత్రం 20 కేంద్రాలలో 200 రోజులు, 6 కేంద్రాలలో 365 రోజులు ప్రదర్శింపబడి తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసింది. 2000 అక్టోబర్ 13వ తేదీన విడుదలై ఘన ధన విజయాలు సాధించిన ఈ చిత్రానికి స్వరకర్త కోటిగారు అందించిన సంగీతం సంచలనం సృష్టించింది. ఆయన స్వరకల్పనలో నూతన గాయకుడు శ్రీరామ్ ప్రభు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని దీపు గళంలో వింటూ దర్శక నిర్మాతలను, నటీనట్లను, సాంకేతిక నిపుణులను అభినందించండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదే గారడి. భావనా
చెలి ఇదే వల్లరి దర్శకులు కె విజయ్ భాస్కర్ గారి దర్శకత్వంలో రూపొందిన మొట్టమొదటి విజయవంతమైన చిత్రం లయ వేణు తొలిసారిగా నాయిక నాయకుల పాత్రలో రాణించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట శ్యాంప్రసాద్ ప్రకటించిన స్వయంవరం త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు
విజయ్ భాస్కర్ గారు సమకూర్చిన చిత్రానువాదం, వందే మాత్రం శ్రీనివాస్ గారు అందించిన మధుర సంగీతం ఈ చిత్రం విజయవంతం కావడానికి ప్రధాన కారణాలు. వందే మాత్రం స్వరకల్పనలో ఉదిత్ నారాయణ్ స్వర్ణలతలు ఆలపించిన ఈ భువనచంద్ర గారి గీతాన్ని శ్రీమతి కల్పన శ్రీరామచంద్రుల యుగళంలో వింటూ దర్శకులు విజయ్ భాస్కర్ గారిని మనం కూడా అభినందిద్దాం. ఒక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం గాలిలోన తేలిపోవు రాజహంసము నీ వంట నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మై మరపులా జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం మై మరపులా
ఒక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం దర్శకులు కె విజయ్ భాస్కర్ గారు అత్యద్భుతంగా రూపొందించిన యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు గారు నిర్మించిన నువ్వే కావాలి. ఒకే ఆసుపత్రిలో ఒకే రోజు పుట్టి పక్కపక్క ఇళ్లలో పెరిగిన ఓ అబ్బాయికి అమ్మాయికి మధ్య ప్రేమ బంధంగా మారిన స్నేహబంధమే ఈ చిత్రకథ. మలయాళంలో కమల్ రూపొందించిన నిరం చిత్రకథకు తన మాటలతో అమరత్వాన్ని ప్రసాదించారు మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. తన దర్శకత్వ ప్రతిభతో ప్రతి సన్నివేశాన్ని మరుపురాని రీతిలో చిత్రీకరించారు దర్శకులు కె విజయభాస్కర్ గారు. కోటి గారి స్వరకల్పనలో సిరివేనెల సీతారామశాస్త్రి గారు అందించిన అక్షరాలు శ్వాస పోసుకుని సుతారంగా హృదయాలను తాకాయి. అలాగే తరుణ్, రీచా, సాయి కిరణ్, వెండితెరకు పరిచయమైన ఈ ముగ్గురు తన అభినయంతో గుండె తెరలను కదిలించి కరిగించారు. అఖండ విజయం సాధించిన ఆణిముత్యం లాంటి ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న ఈ చిత్రంలోని ప్రతి మాట, ప్రతి పాట అంటే తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ ఎప్పటికీ మక్కువే. చిత్రగారు ఆర్ద్రంగా ఆలపించిన ఈ సిరివెన్నెల గారి గీతమే అందుకు సాక్ష్యం. ఇప్పుడు ఆ పాటను మనకి వినిపించబోతుంది చిత్రగారే, వినద్దామా? Oh.
పరాభిషేకంలో ఇప్పటి వరకు వినూత్న ప్రేమ కథా చిత్రాలను రూపొందించిన కే విజయభాస్కర్ గారి సినిమాల్లోని పాటలు విన్నాం కదా. ఇప్పుడు ఫ్యామిలీ చిత్రాల దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు అందించిన సినిమాల్లోని గీతాలను వినబోతున్నాం. ముందుగా ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి ఓ నక చిత్రం. శ్రీ వెంకటరెడ్డి శ్రీమతి సుబ్బాయమ్మ దంపతులకు తూర్పు గోదావరి జిల్లాలోని కుంకుదురు గ్రామంలో 1961 జూన్ 1వ తేదీన జన్మించిన సత్తి వెంకటకృష్ణారెడ్డి తన బాల్యాన్ని ఇదే గ్రామంలో గడిపారు. ప్రాథమిక విద్యను కూడా ఇక్కడే పూర్తి చేశారు. ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరవల్లిలో హైస్కూల్ విద్యను అభ్యసించారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల నుండి కామర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. చదువుకున్న రోజుల నుంచి ఆయనకు సినిమాలంటే ప్రాణం. సినిమా హీరో కావాలన్న ఆశయంతో మద్రాసులో అడుగుపెట్టారు. పగడాల పడవ అన్న చిత్రంలో నాయకుడిగా నటించారు. అయితే ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. వెంటనే హైదరాబాద్కు మకాం మార్చి మిత్రుడు అచ్చురెడ్డి గారితో కలిసి ఆంధ్రా స్వీట్స్ అన్న పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. అయినా సినిమాలపై మమకారం తగ్గకపోవడంతో మళ్లీ మద్రాసుకు చేరి డబ్బింగ్ సినిమాలపై దృష్టి పెట్టారు. వచ్చిన లాభాలతో మనీషా ఫిలిమ్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కథ, చిత్రానువాదం, సంగీతాలను అందించి కొబ్బరి బోండాం అనే చిత్రాన్ని అందించారు. మిత్రుడు అచ్చిరెడ్డి నిర్మాతగా కృష్ణారెడ్డిగారు రూపొందించిన మొదటి చిత్రం రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో దర్శకుడిగా స్థిరపడ్డారు. ఆ తరువాత రూపొందించిన మాయలోడు, యమలీల చిత్రాలు ఘన ధన విజయాలు అందుకోవడంతో విజయవంతమైన వినోదాత్మక కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఘనకీర్తి గడించారు. ఇంతవరకు 40 తెలుగు చిత్రాలను, 1 ఆంగ్ల చిత్రాన్ని రూపొందించిన కృష్ణారెడ్డిగారు ఇటీవలి కాలంలో కాస్త వెనకబడ్డారు. తిరిగి పుంజుకొని మరిన్ని సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందిస్తారని ఆశిస్తూ, అందించాలని కోరుకుంటూ ఆ దర్శకుడు రూపొందించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలను వింటూ ఆనందిద్దాం. పరాభిషేకంలో తర్వాత పాట సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు రూపొందించిన మెగా హిట్ శ్రీ షిరిడీ సాయి ఫిల్మ్స్ పతాకంపై అడుసుమెల్లి వెంకటేశ్వరరావు గారు నిర్మించిన నెంబర్ 1. ఎస్వి కృష్ణారెడ్డి గారు కథను అందించి చిత్రానువాదాన్ని, సంగీతాన్ని సమకూర్చి రూపుదిద్దిన ఈ చిత్రం 1994 జనవరి 14వ తేదీన విడుదలై అఖండ విజయం సాధించింది. నెంబర్ 1 స్థానం అంటే బిరుదు కాదు, బాధ్యత అని భావించి తన చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దిన అన్నయ్యగా సూపర్ స్టార్ కృష్ణ అత్యద్భుతంగా నటించారు. అతనికి జంటగా చిత్ర పాత్రలో అందాల తార సౌందర్య తన పాత్రకు ప్రాణం పోసింది. నాయికా నాయకులపై దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు చిత్రీకరించిన యుగళ గీతాలు సినిమా విజయంలో భాగస్వామ్యం వహించాయి. ముఖ్యంగా సుచిత్ర మాస్టర్ నృత్య దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఛత్రపతి శివాజీ మరియు చార్లీ చాప్లిన్ గెటప్లలో కనిపించిన చాంగుబళ అన్న పాట చాట్ బస్టర్ అయింది. కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో బాలుగారు, చిత్రగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది శ్రీకృష్ణ హరిప్రియ. చెంగుమని జత చే
చెంగుమని జత శేఖర్లో ఇప్పుడు మనం వినబోతున్న పాట దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు అందించిన మరో ఉత్తమ మహిళా చిత్రం జగపతి బాబు ఆమని రోజా ప్రధాన తారాగణంగా సి అశ్విని దత్ గారి సమర్పణలో కె వెంకటేశ్వరరావు గారు నిర్ణయించిన శుభలగ్నం. డబ్బుపై వ్యామోహం ఉన్న ఓ భార్య భర్తను మరో స్త్రీకి అమ్మేస్తుంది. ఓ తమిళ రచయిత ఇచ్చిన ఈ పాయింట్ ని తీసుకుని దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు అల్లుకున్న అనుబంధాల కథే శుభలగ్నం చిత్రకథ. కోరి కట్టుకున్న ముగుణ్ణి కోటి రూపాయలకు మరో స్త్రీకి అమ్మేసిన తర్వాత కాపురంలో తాను కోల్పోయిందేమిటో తెలుసుకుని కుమిలిపోయిన భార్య పాత్రలో నటీమణి ఆమని మహోన్నతంగా నటించి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని, ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న ఈ చిత్రం కోసం ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని చిత్రగారు ఎస్పి చరణ్ల యుగళంలో వింటూ పాటలోని పరమార్థాన్ని మీరు గ్రహించండి. పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నాగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు ఉసూరంటూ ఇలా ఇన్నాళ్ళు, మన బతుకేమో ఇలా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పకాళ్ళ పాడుగొల పట్టించుకోవద్దే, పొరిగింటి పుల్ల కూర తెగ మెచ్చుకోవద్దే, నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే, అందరిని పళ్ళకు అరులు చాచి అల్లరి పడొద్దే, మనకి లేకాదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా, ఎందుకు ఇట్టా రోజు మెదడు తింటావు, ఇంటి కుట్టంతా వీధిని పెట్టుకుంటావు. వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు.
చెయ్యమంటే ఊళ్ళు పరువు పోదా. కానీకి కొరగాని పరువు పరువేనా, మగాణ్ణి తూచేది పాడి పర్సు బరువేనా, డబ్బు లేని దర్పం ఎందుకు, చేతగాని శౌర్యం ఎందుకు. నీకు ముగుటయ్యే యోగ్యత మనిషికి లేదే, ఇనపెట్టెని వరించి ఉంటాల్సిందే. పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగు పట్టారు, నాగా నట్రా టీవీ కట్రా కొనుక్కున్నారు. మనకి లేకదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా, మన బతుకేమో ఇలా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రోజు మెదడుకుంటావు, ఇంటికొట్టంతా వీధిని పెట్టుకుంటావు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, అందాల నటి సౌందర్య జంటగా ఎస్బి కృష్ణారెడ్డి గారు రూపుదిద్దిన రెండవ చిత్రం కిషోర్ రాఠీ సమర్పణలో అచ్చిరెడ్డి గారు నిర్మించిన మాయలోడు. ఈ చిత్రంలో కథాకథనాలు సంగీతంతో ప్రేక్షకులను మాయ చేసిన ఎస్బి కృష్ణారెడ్డి గారు పాటల చిత్రీకరణలో ప్రేక్షకుల మతిపోయేటంతా మహామాయ చేశారు. ఈ చిత్రం తాలూకా మ్యూజిక్ ఆల్బం విడుదలయ్యాక అందులో ఉన్న చినుకు చినుకు అందెలతో అన్న సూపర్ హిట్ సాంగ్ ను విని అభిమానించిన ప్రేక్షకులు తప్పకుండా ఆ పాటను రాజేంద్ర ప్రసాద్ సౌందర్యల మీద చిత్రీకరించి ఉంటారని ఊహించుకున్నారు. తీరా చిత్రం విడుదలైన తర్వాత చూస్తే ఆ పాటను సౌందర్య బాబు మోహన్లపై చిత్రీకరించడం చూసి అవాక్కయ్యారు. సినిమా చూశాక ఆ పాటను ఇంకా పెద్ద హిట్ చేశారనుకోండి, అది వేరే విషయం. నిజానికి ఆ పాటను సౌందర్య బాబు మోహన్ల మీద చిత్రీకరిద్దామని ముందుగా కృష్ణారెడ్డి గారు అనుకోలేదట, వెరైటీగా ఉంటుందని అలా చిత్రీకరించారట. ఆ పాట మీద కృష్ణారెడ్డి గారికి ఎంత మక్కువో గాని 1994లో శుభలగ్నం చిత్రంలో ఆలీ సౌందర్యల మీద అదే పాటను మరోసారి చిత్రీకరించారు. రజతోత్సవం జరుపుకున్న మాయలోడు చిత్రంలోని బాలుగారు చిత్రగారు ఆలపించిన ఆ జొన్న విత్తుల గారి పాటని ఇప్పుడు మనకి వినిపించబోతోంది శ్రీరామచంద్ర హరిప్రియ. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానధానాడింది వయ్యారంగా, నీళ్ల పూలు చల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి
వరదొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే సాల సింధులో నయేలో సరిగంగా తానాలు ఏలో ఒడిలో ఇక ఒకటై తక తకతే ఏంటి సరసానికి సరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వాన జానాడింది వయ్యారంగా నీలపూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట సిరు సవ్వడితో నీలి మబ్బ కురుల ముడిని జాడ విడిచి ఒళ్ళు మరిచి వాన జాడాడింది మయ్యారంగా నీలపూలు జల్లింది సింగారంగా వరాభిషేకంలో తర్వాతి పాట దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు చేసిన మరో సాహసం, మహిళా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న మరో ప్రయోగం, శ్రీకాంత్ రమ్యకృష్ణ జంటగా విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి త్రివిక్రమరావు గారు అందించిన ఆహ్వానం. అనుబంధాలకన్నా ధనబంధాలకే విలువనిచ్చే ఓ ప్రబుద్ధుడు మరో కోటీశ్వరరాల్ని పెళ్లి చేసుకోవడానికి కట్టుకున్న ఇల్లాలకి విడాకులిస్తానంటాడు. అందుకు సమ్మతించని ఆ ఇల్లాలు ఓ కండిషన్ పెడుతుంది. పెళ్లి శుభలేఖలు పంచి అందరినీ పెళ్లికి ఆహ్వానించినట్టే ఈ విడాకులకు కూడా ఆహ్వాన పత్రికలు పంచి అందరి సమక్షంలో విడిపోదామంటుంది. సున్నితమైన ఈ కథాంశాన్ని తీసుకుని అద్భుతంగా తెరకెక్కించి ఉత్తమ దర్శకుడిగా స్పెషల్ జ్యూరీ నంది పురస్కారాన్ని అందుకున్నారు దర్శకులు ఎస్పి కృష్ణారెడ్డి గారు. ఈ చిత్రాన్ని మద్రాస్ ప్రివ్యూ థియేటర్లో చూసిన కళా తపస్వి విశ్వనాథ్ గారు, ఎంత సాహసం చేశావయ్యా, నేనే చేయలేదు, ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది అంటూ దర్శకులు కృష్ణారెడ్డి గారిని అభినందించారట. కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గారి గీతాన్ని సునీత కృష్ణ చైతన్యాల యుగళంలో వింటూ దర్శకుల్ని మనము అభినందిద్దామా? దేవతలారండి మీ దీవెనలందించండి, లోచిన నోములు పండించి నా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్నికి ఇలాంటి పదిరాడని పించి వరుణ్ణే వరముగ ఇవ్వండి. కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. ఇలాంటి పదిరాడని పించే వరుణ్ణే వరముగ ఇవ్వండి, కనీవి
తన ఎదపై రతనంలా నిన్ను నిలిపే మొగుడొస్తాడు నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళ్ళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీ వంటాడు ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిత్తురలేచి ఎదురొచ్చేనంట కలలు ఇలలు ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి అభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట 1996లో ప్రముఖ మలయాళ దర్శకులు రూపొందించిన విజయవంతమైన చిత్రం సల్లాపం చిత్రకథను ఆధారం చేసుకుని దర్శకులు ఎస్పి కృష్ణారెడ్డి గారు రూపుదిద్దిన ప్రేమ కథా చిత్రం శ్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై పి ఉషారాణి గారు నిర్మించిన ఎగిరే పావురమ్మ ఏకే లోహిత్ దాస్ అందించిన ఈ ముక్కోణపు ప్రేమ కథలో శ్రీకాంత్ జేడి చక్రవర్తి లైలా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు ఎప్పటిలాగానే ఎస్పి కృష్ణారెడ్డి గారు అందించిన బాణీలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ముఖ్యంగా సునీత గారు పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది సునీత గారు పాడిన ఆ పాటని స్వరాభిషేకం వేదికపై సునీత గారి గళంలోనే వినేద్దాం చిక్కు చిన్నోడా అమ్మా
పలికాడి అతగాడు ఒంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడు వివరాలే గుట్టమ్మ చికు బుకు చికు చిన్నోడాయమ్మ దర్శకులు ఎస్పి కృష్ణారెడ్డి గారు రూపొందించిన మొట్టమొదటి చిత్రం కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా ఫిలిమ్స్ పతాకంపై కె అచ్చిరెడ్డి గారు నిర్మించిన రాజేంద్రుడు గజేంద్రుడు. మూల కథను అచ్చిరెడ్డి గారు అందించగా కృష్ణారెడ్డి గారు కథను విస్తరించారు. మాటల రచయిత దివాకర్ బాబుతో కలిసి మద్రాసు వెళ్లి దేవర్ ఫిలిమ్స్ వారి దగ్గరున్న గజేంద్రుణ్ణి ఎంపిక చేసుకున్నారు. అక్కడి మావటివాణ్ణి అడిగి ఆ ఏనుగు ఏమేం చేస్తుందో తెలుసుకుని తదనుగుణంగా సన్నివేశాలను రాసుకున్నారు. రాజేంద్రుడిగా రాజేంద్ర ప్రసాద్, అతనికి జంటగా అలక పాత్రలో సౌందర్య అద్భుతంగా నటించిన ఈ చిత్రానికి కృష్ణారెడ్డి గారు అందించిన సంగీతమే సగం బలం. ఆయన స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు ఆలపించిన ఈ జొన్నవిత్తుల గారి పాటను శ్రీమతి కల్పన దీపుల యుగళంలో వింటూ తొలి చిత్రాన్నే రజతోత్సవ చిత్రంగా అందించిన దర్శకులు కృష్ణారెడ్డి గారిని అభినందిద్దాం.
ఎస్వి కృష్ణారెడ్డి గారు రూపొందించిన చిత్రాలలో మరపురాని మాణిక్యం లాంటి చిత్రం, తల్లి సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిన సోషియో ఫ్యాంటసీ మూవీ, కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె అచ్చిరెడ్డి గారు చూపించిన యమలీల. ఏదో కొత్తదనం కోసం నిరంతరం ఆలోచించే దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ చిత్ర కథకు అప్పటికి కమెడియన్ గా ఉన్న ఆలీని కథానాయకుణ్ణి చేశారు. నాట్యతార మంజు భార్గవిలో మాతృమూర్తిని చూశారు. గుండెలు కరిగించే అమ్మ కథను రాసుకున్నారు. కథలో కలిసిపోయి కథను నడిపించి గెలిపించే సంగీతాన్ని సమకూర్చుకున్నారు. వెరసి 365 రోజుల చిత్రాన్ని వెండితెరకు అందించారు. యమధర్మరాజుకు అమ్మ ఉంటుంది. అమ్మ పాడిన అమృత సమానమైన ఈ లాలిపాటను ఆమె తప్పక వింటుంది. ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో చిత్రగారు బాలుగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని చిత్రగారు ఎస్పి చరణ్ యుగళంలో వింటూ మీరు సేదతీరండి.
నేర్చా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించే నహి ఎన్నడైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపుటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై పసికోన వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా ఫ్యామిలీ చిత్రాల దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు, వినూత్న ప్రేమ కథా చిత్రాల దర్శకులు కె విజయ్ భాస్కర్ గారు రూపొందించిన సినిమాల్లోని పాటలు విన్నారు కదా. వచ్చే వారం మరో దర్శకులు అందించిన చిత్రాల్లోని మధురమైన గీతాలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.